హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 35 చిన్న కథ కాదు, ఇది నిజంగానే చిన్న కథ కాదండి. డీప్గా డిస్కస్ చేద్దాం. కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు ఆ కొండ వస్తుంది, ఆ కొండ మీరు ఇస్తారని నమ్ముతూ లెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఒక చిన్న పిల్లడికి, ఒక 6th క్లాస్ చదువుతున్న పిల్లడికి మ్యాథ్స్ అంటే చాలా భయం అన్నమాట. ఆ భయం నుంచి బయటికి ఎలా వచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు అనేది బేసిక్ ప్లాట్. బట్ సబ్ ప్లాట్స్ చాలా ఉంటాయి లోపల, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ బ్యాక్ స్టోరీ చూపిస్తూ చాలా బాగా తీశారనమాట. అండ్ నాకు చాలా బాగా అనిపించిన సీన్స్ ఏంటి అంటే, చిన్నపిల్లడు క్వశ్చన్స్ అడుగుతాడు, కొన్ని మ్యాథ్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, కరెక్టే కదా, కన్విన్సింగ్గా ఉంటాయి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎటకారంగా ఉండవు అనమాట, నిజమే కదా. మనకు కూడా ఆన్సర్ తెలియదు ఆ క్వశ్చన్స్కి, ఆ టైప్. మొత్తం సినిమాలో చాలా మందికి ఆన్సర్స్ తెలియదు అనమాట, అడుగుతాడు వాళ్ళు చెప్పలేకపోతారు, వీడు నేర్చుకోవడం మానేస్తాడు. సో ఇలాగే ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ఎలా నేర్చుకుంటాడు, వాటికి ఆన్సర్స్ ఏంటి అనేది చాలా బాగా చూపించారు. అండ్ చిన్నపిల్లలందరూ కలిసి ఒక మీటింగ్ లాగా మొత్తం తలుపులు వేసుకుని క్లాస్లో మాట్లాడుకుంటారు అనమాట. ఆ సీన్ చాలా క్యూట్గా అనిపించింది. అండ్ తర్వాత యూనిటీ ఆఫ్ స్ట్రెంత్ అని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది అనమాట, అది కూడా చాలా బాగా రాసుకున్నాను అనిపించింది. అండ్ దాని తర్వాత ఫస్ట్ నుంచి ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే పే ఆఫ్ సీన్ ఒకటి ఉంటుంది అనమాట, అది చాలా బాగా పిక్చరైజ్ చేశారు, బాగా చూపించగలిగారు అనిపించింది అనమాట. పిల్లలకి చెప్పడం మానేస్తే వాళ్ళు అడగడం మానేస్తారు, వాళ్ళు అడగడం మానేస్తే నేర్చుకోవడం మానేస్తారు అని చెప్పేసి స్టార్టింగ్లోనే వచ్చింది ఈ డైలాగు. నాకు ఆ డైలాగ్ విన్న తర్వాత నుంచి సినిమా మొత్తం నాకేమనిపించింది అంటే, పిల్లల బాధ్యత ఓన్లీ పేరెంట్స్ది మాత్రమే. సో పిల్లలు పాడైపోయినా బాగుపడినా దానికి కారణం పేరెంట్స్ మాత్రమే అన్నట్టుగా చూపించారు అనమాట. యాక్చువల్గా తల్లిదండ్రులు గురువే అంటారు కదా, సో గురువులు అనేవాళ్ళు ప్రియదర్శి గారు గురువుగా చేశారు ఈ సినిమాలో. సో కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటుందండి. సో గురువులు అనేవాళ్ళు జస్ట్ వాళ్ళు చెప్తారు అంతే, పాటించడం పాటించకపోవడం అనేది పేరెంట్స్ చెప్పాలి అన్నట్టుగా చెప్పారనమాట. అండ్ పేరెంట్స్ మాత్రమే బాధ్యత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో కూడా ఒక తల్లి కొడుకు గురించి ఎంత కష్టపడుతుంది చూపించే విధానం, తల్లి కొడుకుల దగ్గర సీన్స్ కానీ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన సీన్స్ కానీ చాలా న్యాచురల్గా చాలా బాగా అనిపించాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది మధ్యలో, అంటే సెకండ్ హాఫ్లో బాగా ట్రాక్ చేశారు అనిపించింది. బట్ ఆ చిన్న పిల్లలు యాక్టింగ్ ఎరగదీశారండి. ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న స్కూల్లో చేసిన ప్రతి పిల్లోడు చాలా బాగా న్యాచురల్గా చేశారనమాట, చాలా ఈజీతో చేశారు. వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఏం లేదు, చాలా బాగా న్యాచురల్గా వచ్చాయన్నమాట ఆ సీన్స్ అన్ని. అండ్ చిన్నపిల్లాడిగా చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు అనమాట. అండ్ నివేద థామస్ గారు చాలా బాగా చేశారు. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ రైటింగ్ కూడా చాలా వరకు కొన్ని డైలాగ్స్ మోటివేషన్గా ఉంటాయి, ఇన్స్పైరింగ్గా ఉంటాయి అనమాట. అండ్ ఓవరాల్గా సినిమా అయితే క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారు, సినిమాటోగ్రఫీ వాస్ గుడ్, అండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగా బాగా అనిపించింది. హస్బెండ్గా చేసిన అతను పిట్టగోడ సినిమాలో హీరో అంట. నేను పిట్టగోడ సినిమా థియేటర్లోనే చూశాను, అప్పుడు నాకు అంత నోటీస్ అవ్వలేదు కానీ అది కేవీ అనేది ఫస్ట్ సినిమా అంటే అప్పుడు కూడా అది కూడా తెలియదు. అప్పుడు ఏదో అప్పుడు సినిమాలు చూసేసేవాళ్ళం, బట్ నా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయ్యి చూసేవాళ్ళం కాదు, ఇప్పటికీ కూడా చూడండి కొన్ని. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా అండి. ఫ్యామిలీ బాండింగ్స్ కానీ, అమ్మ నాన్న వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అండ్ పిల్లల మధ్యన ఉండే ప్రేమ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ చాలా బాగా చూపించారు. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుందండి. ఇలాంటి సినిమాలు ప్రతిసారి రావు, ప్రతి వారం రావు, నాని చెప్పాడు కదా. సో కమర్షియల్ సినిమాస్ మనకి తెలుగులో కమర్షియల్ అంటేనే చాలా సినిమాలు వస్తాయి ఈజీగా, సంవత్సరానికి ఒక సినిమాలు వస్తాయి. ఇలాంటి సినిమాలు మాత్రం ఒకటో రెండో వస్తాయి అనమాట. ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంకరేజ్ చేయాలి అండ్ థియేటర్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వరు, ఒక ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషన్తో బయటకు వస్తారనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ కాగా గురుడు, సైనింగ్ ఆఫ్.